మార్నింగ్, టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. లాస్ట్ నైట్ డౌ జోన్స్ ఆల్మోస్ట్ 830 పాయింట్స్ నష్టపోయింది, అంటే 3.15% పర్సంటేజ్ టర్మ్స్లో చెప్పాలి అంటే. అలాగే ఎస్ఎన్పీ 595 పాయింట్స్, నాస్డాక్ 316 పాయింట్స్. సో ఇది కూడా 3% తక్కువ నష్టపోలేదు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో కనిపిస్తుంది. హాంకాంగ్ నికాయ్ లాంటివి మోర్ దాన్ 3.5 అంటే ఆల్మోస్ట్ 4% నష్టపోయాయి. సో కొన్ని ఇండిసెస్ ఏషియన్ ఇండెక్స్లో అయితే 5% 6% నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. సో మన ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనం వాటి మార్కెట్స్లో చూడబోతున్నాం. సో నిన్నటి ర్యాలీ ఒకరోజు మురిపం అయిపోయింది, వన్ డే ఫినామినా. సో అక్రాస్ ది వరల్డ్ మనకు షేర్స్, అలాగే బాండ్స్, కమాడిటీస్ ఇలా అన్ని ఎక్కడ చూసినా కూడా నష్టాల్లో కనిపిస్తున్నాయి. ప్రధాన కారణం యుఎస్ మార్కెట్స్, ది మదర్ ఆఫ్ ఆల్ మార్కెట్స్. సో యుఎస్లో సెప్టెంబర్ ఇన్ఫ్లేషన్ 2.8% వచ్చింది. సో దీన్ని బట్టి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మరిన్ని వడ్డీ రేట్లు జరిపితే తప్ప ఇన్ఫ్లేషన్ని, అంటే సెప్టెంబర్లో పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ఇన్ఫ్లేషన్ అంటారు పీపీపీ ఇన్ఫ్లేషన్, అది 2.8% వచ్చిందంటే ఇయర్ ఆన్ ఇయర్ అన్ని రకాల సర్వీసెస్ అండ్ గూడ్స్ రేట్స్ యావరేజ్న 2.8% పెరిగాయన్నమాట. దీన్ని తట్టుకోవాలి అంటే వడ్డీ రేట్లు అట్లీస్ట్ ఒక 3% ఉండాలి. సో ఇప్పుడు యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ రేట్ ఓన్లీ 2% ఉంది, కాబట్టి పెరగాల్సిన అవసరం కనిపిస్తుంది. సో దట్ ఈస్ ది మేజర్ రీజన్. సో ఒకవేళ వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్దీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరిగిపోతుంది కంపెనీస్కి, కార్పొరేట్స్కి. దాంతో ఈ గ్రోత్ ఏదైతే మనం చూస్తున్నాం, బిగ్ గ్రోత్ ఏదైతే మనం చూస్తున్నాం, అది దానికి భంగం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి యుఎస్లో ఒక ప్యానిక్ సెల్లింగ్, ఇదేదో మామూలు సెల్ ఆఫ్ కాదు. ఫిబ్రవరి నుంచి ఎస్ఎన్పీ 500 ఇంతగా పట్టడం అనేది ఇదే మొదటిసారి. సో ఒక రిస్క్ ఆఫ్ రిస్క్ ఎవర్షన్ మూడ్ అనేది మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అన్ని తగ్గుతున్నప్పుడు క్రూడ్ కమాడిటీ ప్రైసెస్ కూడా తగ్గుతాయి, దాంతో క్రూడ్ ప్రైస్ కూడా తగ్గింది. అంత మాత్రం మన మార్కెట్స్ ఇవాళ క్రూడ్ ప్రైసెస్ తగ్గాయి కదా అని ఏదో సంబరాలు జరుపుకునే పరిస్థితి ఎంత మాత్రం లేదు. సో ఒక హెవీ సెల్లింగ్ ఇవాళ రాబోతోంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా మార్కెట్స్లో అనూహ్యంగా ఒక ర్యాలీ వచ్చింది, అది రావాల్సింది కాదు. ఎస్బీఐ ఎన్బిఎఫ్సి అసెట్స్ను కొనుగోలు చేయబోతోంది అన్న వార్తలు నేను మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం. సో అదంతా పెద్ద గొప్ప పరిణామమే కాదు, కానీ దాన్ని ఏదో ఒక రీజన్తో మార్కెట్స్ కొద్దిగా బౌన్స్ బ్యాక్ కావాలనుకున్నాయి, దానికి ఇది పనికొచ్చింది అనమాట. అలా చూడాలి దాన్ని. సో ఒక మనకు బిగ్ ట్రేడ్ ఎప్పుడు ఇండికేట్ చేస్తుంది సెలాన్ ర్యాలీస్, అంతే. ఇంకా అంతకంటే మూడ్లో ఇప్పట్లో మార్పు వచ్చే అవకాశాలు కనపడలేదు. ఎప్పుడు కూడా బేర్ మార్కెట్స్ ఇలా వి షేప్డ్ రికవరీస్ అనేవి వచ్చినప్పుడు చాలా అనుమానాస్పదంగా చూడాలి. సో నిన్న వచ్చిన ర్యాలీ చాలా చీటింగ్ ర్యాలీ అనమాట. సో దాన్ని చూసి హడావుడిగా ఎవరైనా పొజిషన్స్ తీసుకుని ఉంటే వాళ్ళకి మాత్రం షార్ట్ టర్మ్ పొజిషన్స్, ఇవాళ నష్టాలు ఇవాళ వాళ్ళకి నష్టాలు తప్పవు. సో మరొక ఇండికేషన్ కూడా మనకు వచ్చింది నిన్ననే, నిఫ్టీ ఫ్యూచర్స్లో కనుక ప్రీమియం కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 3 పాయింట్స్కో 4 పాయింట్స్కో వచ్చింది. ఇది ఒక 3-4 సెషన్స్ బ్యాక్ 30 పాయింట్స్ వరకు ఉన్న ప్రీమియం. సో బేర్ మార్కెట్స్లో ఇలాగే ర్యాలీస్ షార్ప్గానే ఉంటాయి, సెల్ ఆఫ్స్ కూడా షార్ప్గానే ఉంటాయి, కాబట్టి ఇవన్నీ పాత వాళ్ళందరికీ అలవాటే. లెవెల్స్ వైజ్ మనం కనుక చూస్తే రీసెంట్లో ఏదైతే ఉందో 10,198 అది ఒక సపోర్ట్ కాబోతుంది. 200-డే మూవింగ్ యావరేజ్ 10,779 చాలా దూరంలో ఉంది. అలాగే రీసెంట్ హై 10,540 ఇంకా ఆ లెవెల్ని ఇప్పట్లో బహుశా క్రాస్ చేసే ప్రయత్నం బహుశా జరగకపోవచ్చు కూడా. అండ్ నిఫ్టీ బ్యాంక్ సంబంధించి వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఇవాళ, నిన్న ఏదైతే 800 పాయింట్స్ ర్యాలీ చూసామో అది మొత్తం ఇవాళ ఆవిరైపోబోతోంది. అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్, డిహెచ్ఎఫ్ఎల్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ స్టాక్స్లో ఏదైతే ర్యాలీ వచ్చింది, ఈక్విటాస్ ఆర్ పిరమల్ ఎంటర్ప్రైజ్ ఇలాంటివన్నీ ఇవాళ మళ్ళీ తగ్గబోతున్నాయి. ఆఫ్కోర్స్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకోవడానికి అనుకూలమైన సమయంలో ఉన్నాం మనం. పోర్ట్ఫోలియోస్ ఎప్పుడు కూడా బేర్ మార్కెట్స్లోనే క్రియేట్ చేసుకోవాలి, నాట్ ఇన్ ది బుల్ మార్కెట్స్. సో ఇటువంటి తరుణం మనకు చాలా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కాబట్టి వచ్చినప్పుడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. అండ్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి అందరు పోర్ట్ఫోలియోస్ భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. కొంత టైం పడుతుంది ఈ నష్టాలు రికవర్ కావడానికి. మోర్ దాన్ 20% పోర్ట్ఫోలియోస్ నష్టపోయిన వాళ్ళు చాలామంది, మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఉన్నారు మార్కెట్స్లో. సో మరొక 10-15% కరెక్షన్కి, 10-15% ఫాల్కి సిద్ధపడి పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకోవడం అనేది మంచి పని అవుతుంది. ఇక రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది, టీసీఎస్ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి, హిందుస్థాన్ యూనిలీవర్ రేపు, అలాగే కర్ణాటక బ్యాంక్ కూడా రేపే వస్తాయి. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, డిమార్ట్ ఎల్లుండి
రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. కాబట్టి రిజల్ట్స్ అన్నీ గమనిస్తూ నేను కూడా జీ ఎంటర్టైన్మెంట్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. సో రిజల్ట్ సీజన్ యాజ్ సచ్ పాజిటివ్గానే ఉండొచ్చు, బట్ పీఈ రీరేటింగ్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ కంపెనీలు ఎంత మంచి రిజల్ట్స్ ప్రకటించినా కూడా అప్పుడు ఇప్పటికిప్పుడు స్టాక్స్ ఆ మేరకు రియాక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని క్వాలిటీ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ప్రకటించిన కంపెనీస్ని కొద్ది కొద్దిగా కొనటం అనేది అండ్ విత్ ఏ డౌన్ సైడ్ ఎస్టిమేట్స్ కొనుక్కోవటం అనేది మంచి పద్ధతి అవుతుంది. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రాబోతోంది, నిన్న ఎవరైనా సెల్ చేస్తుంటే అది కూడా క్లోజింగ్ సమయానికి సెల్ చేస్తుంటే మంచి బ్యూటిఫుల్ రిటర్న్స్ వచ్చేవి, బట్ అంత రిస్క్ ఎవరు తీసుకోదలుచుకోలేదు. నిన్న అంతా మూడ్ చాలా పాజిటివ్గా మారిపోయింది ఒకసారిగా, ఇంకా అయిపోయింది, ఇక్కడతో వర్స్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ అని చాలా వాట్సాప్ గ్రూప్లో కూడా కొన్ని మెసేజెస్ చూశాను నేను. ఇటువంటివి ఏదో గతంలో కొన్నిసార్లు జరిగాయి కాబట్టి ఇక్కడ నుంచి అంతా సవ్యంగా జరగబోతుంది అనుకుంటూ అందరూ ఆశాభావంతో ఉన్న పరిస్థితి. ఈ మార్నింగ్ ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ అండి, నేను ఆఫ్టర్నూన్ షో కనుక మన ఆడియన్స్ చూసి ఉంటే కనుక డెఫినెట్లీ మనం చెప్పామండి, వాట్ వీ టోల్డ్ ఈస్ షార్ట్ స్క్వీజ్ ర్యాలీస్ అనేది చాలా షార్ప్ అండ్ క్విక్ ఉంటాయి. సో అన్లెస్ వీ ఎగ్జిట్ వెరీ ఫాస్ట్ ప్రాబ్లీ వీ కాంట్ మేక్ మనీ అండి. అదేవిధంగా 10,390 కింద స్టాప్ లాస్ అనేది సజెస్ట్ చేశాం, బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఐ థింక్ దే ఆర్ హ్యాపీ. ఎవరైతే బుక్ చేసుకెళ్లదో ప్రాబ్లీ మోర్ స్టాప్ లాస్ తోటి దే షుడ్ కమ్అట్. అండ్ నిన్నటి ర్యాలీ ప్రిడామినెంట్లీ మనం చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ ప్యూర్ స్క్వీజ్ ర్యాలీ అని చెప్పొచ్చు, ఎందుకంటే స్టాక్స్ ఏవైతే బాగా బీటెన్ డౌన్ అనేయో ఆ స్టాక్స్ ఏ పెరగటం చేశాం. ఐ థింక్ బజాజ్ ట్విన్స్ కానీ ఐ థింక్ వీకెస్ట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా షార్ట్ కవరింగ్ రావటం చేశాం. ఎఫ్ఎండ్ఓ ఉన్నాయి ఎస్పెషల్లీ చిన్న చిన్న ఫైనాన్షియల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ర్యాలీ రావటం చేశాం. సో అండ్ నిన్న వన్ పెక్యులర్ థింగ్ ఏంటంటే ఐటీ అరౌండ్ 1.5-2% డౌన్ అయింది. సో అది క్లియర్ ఇండికేషన్ మనకు వచ్చింది నిన్ననే, ఎందుకంటే రూపీలో ఏమి ఫ్లక్చుయేషన్ లేకపోయినా కూడా ఐటీ పడింది అంటే ఇట్స్ ఎ ప్యూర్ మేనేజ్మెంట్ అని. బట్ ఎనీవే ప్రాబ్లీ మనం నిన్నటి డౌ కోసం ప్రిపేర్ అయినట్టు అనిపిస్తుంది నిన్న. అదర్వైజ్ నిన్న కూడా వీక్ ఉండి ఒకవేళ ఇవాళ మార్క్ డౌ పడి ఉంటే కనుక నిన్న నైట్ ఆల్మోస్ట్ వీ షుడ్ హావ్ గాన్ డౌన్ టు 10,100 or 10,050 లెవెల్. బికాస్ నిన్న ర్యాలీ వచ్చింది కాబట్టి 3-day లో ఏదైతే ఉందో అది కొద్ది సస్టైన్ అయ్యే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, విచ్ ఇస్ 10,198. ఇన్ కేస్ 10,198 కింద అట్లీస్ట్ 2 bars అంటే 1 hour ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ సపోర్ట్ మనకి 9,951 ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ సెలాన్ ర్యాలీస్ కానీ మనం గత కొన్ని రోజులుగా చెప్తా ఉన్నాం, బికాస్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది అని ఐ థింక్ వీ స్టాండ్ బై ద సేమ్ వర్డ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే డౌన్ బాగా షార్ట్స్ క్రియేట్ అయినప్పుడు షార్ట్ స్క్వీజ్ ర్యాలీస్ ఉంటాయి కాబట్టి ఆ ర్యాలీస్ కోసం రిస్క్ తీసుకునే వాళ్ళు మేబీ అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తాను. మేబీ 10,150 to 10,000 కనుక ఎవరన్నా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోదలుచుకుంటే అక్కడ 100 points రిస్క్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ లో రిలీఫ్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 250-300 points మనకి డెఫినెట్లీ పైకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. నా ఉద్దేశంలో 24,240 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అరౌండ్ 1,100 points కింద మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు 24,240 నుంచి 23,800 వరకు. అప్పుడు స్టాప్ లాస్ 23,600 అవుతుంది అంటే 200 points అవుతుంది. ఇన్ కేస్ నిన్నలాంటి ర్యాలీ స్క్వీజ్ ర్యాలీస్ వస్తే కనుక డెఫినెట్లీ 1,000 points దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుంది. సో ప్యూర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో రిస్క్ అప్డేట్ ఉన్న వాళ్ళు ఐ థింక్ ఇఫ్ ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోమని చెప్తాను. అండ్ నిన్న మార్కెట్ లో మనం చూసాం పేపర్ సెక్టర్ లో మంచి బయింగ్ రావటం చూసాం. సో వన్ పుల్ బ్యాక్ లో పేపర్ సెక్టర్ బాగా పైకి వెళ్ళటం చూసాం స్టాక్స్. సో ఆ స్టాక్స్ ని ఫోకస్ చేయాలి డెఫినెట్ గా. మార్కెట్ పడినప్పుడు ఎక్కువ పడట్లేదు, పెరిగినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ వస్తున్నాయి. సో ఆ కోలో ఐ థింక్ 2 stocks విచ్ ఐఎమ్ ట్రాకింగ్. ఐ థింక్ జేకే పేపర్ ఒకటి చాలా 138 to 140 అది 200-day మూవింగ్ యావరేజ్ ప్రాబ్లీ అక్కడికి వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ ఇస్ ఓరియంట్ పేపర్ అరౌండ్ 38-39 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ 2 stocks కి అట్లీస్ట్ 1 year వ్యూ ఉండాలి, 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. రైట్, ఇంట్రాడే లో ట్రేడర్స్ ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు? నిన్నటి ఒక ర్యాలీ తర్వాత మళ్ళీ ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ చూస్తున్నాం అండి. అంటే గ్లోబల్ గా ఒకసారి సెంటిమెంట్ మారిపోవడంతో మనకి ఒక గ్యాప్ డౌన్ ఉంది. అయితే ఈ గ్యాప్ డౌన్ అనేది నిన్న లాంగ్ తీసుకున్న వాళ్ళు అన్ఫార్చునేట్ అనమాట వాళ్ళకి, బట్ బెటర్ ఏంటంటే ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు కొంత షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు లాంగ్స్ ఎవరైనా ఉంటే మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్ లో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటామండి. ఫ్యూచర్స్ లో ఏమైనా పొజిషన్స్ ఉంటే వాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత ఇంకా డే పరంగా చూడాలి అంటే మాత్రం బాగా పడిపోయింది కదా ఒక స్టాక్. నేను చూసాము నిన్న దాదాపు 8-9% 10% పెరిగిన లిస్ట్ చాలా ఉంది.
అయితే ఈ రోజు అదే విధంగా డౌన్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఒక 5% 3% లోయర్ లో దొరికినప్పుడు ఏదైనా స్టాక్ ఈ రోజు ఇంట్రాడే లోనే సెల్ చేసి సెల్లింగ్ అనుకూలంగా ఉంటుంది. ఈవెన్ 5-6% నుంచి 10% దాకా స్టాక్స్ మిడ్ క్యాప్ లో పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని సెల్లింగ్ గా తీసుకోమంటాను. అందులో భాగంగా రేమండ్స్ ఒకటి రీసెంట్ గా బాగా వీక్ గా ఉంది, బట్ నిన్నటి రోజు ఒక పెరిగింది. మళ్ళీ ఈ రోజు ఈ స్టాక్ లో బిలో 600 లెవెల్స్ దాకా రావడానికి అవకాశం కూడా ఉంది. దాన్ని సెల్ చేయమంటాను. ఈవెన్ ఇంట్రాడే కి ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా సెల్ చేసి దాన్ని హోల్డ్ చేయొచ్చు. తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ విషయానికి వస్తే నేను లాస్ట్ మనకి 1 అవర్ బాగా పెరిగిన కౌంటర్ ఇది. అయితే మళ్ళీ లాస్ట్ లో కూడా కొంచెం సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంటర్డే పరంగా నేను వచ్చింది. ఈ రోజు మళ్ళీ ఐసీఐసీఐ బ్యాంక్ ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐసీఐసీఐ బ్యాంక్ ని కూడా 324 దగ్గర స్టాప్ లాస్ పొజిషన్ ట్రేడర్స్ చేయొచ్చు. ఇంటర్డే ట్రేడర్స్ లాస్ట్ మినిట్ వరకు కూడా కరెక్ట్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 300 టార్గెట్ గా దీన్ని మనకు సెల్ చేయడానికి అనుకూలంగా ఉంది. ఈవెన్ 300 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు పొజిషన్ ట్రేడింగ్ పరంగా కనపడుతుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్నటి రోజు అన్ని లెవెల్స్ ని కూడా కట్ చేసుకుంటూ 225,309 వరకు వెళ్ళింది. అంటే ఈ మధ్య కాలంలో హైయెస్ట్ ర్యాలీ అనేది పెరగడం వైపు చూసాం. అయితే ఈ రోజు మళ్ళీ సేమ్ రివర్సల్ అయిపోయి 24,600 లెవెల్స్ దాకా రావచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా ఎవరి ర్యాలీని కూడా ఉపయోగించుకుని సెల్ చేయమంటాను. నిఫ్టీ పరంగా చూడాలి, ఈసారి 10,200 మనకి లాస్ట్ టైం అక్కడ టెస్ట్ చేసి అక్కడ నుంచి పెరగడం చూసాం. ఈసారి కూడా అదే సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ 10,200 ని రానో రోజులు అంటే ఈ రోజు కాదు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో దాన్ని బ్రేక్ అయ్యిందంటే మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బయలుదేరి చెప్పాలంటే ఈ రోజుకు మాత్రం అటు మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అన్నింటిలో కూడా ర్యాలీస్ లో సెల్స్ అని చెప్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, కాసేపు బ్రేక్ ఉన్న తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ అక్రాస్ ది వరల్డ్ ఒక రిస్క్ అవర్షన్ మూడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఇండెక్సెస్ లో భారీ నష్టాలు చూస్తున్నాం. ఆల్మోస్ట్ 4% ఎనీచ్ ఇండెక్స్ అనేది సర్వసాధారణంగా కనిపిస్తున్న ట్రెండ్. సో ఇవాళ మార్కెట్స్ లో ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం మనం నిఫ్టీ సెన్సెక్స్ సిద్ధం అవుతున్నాయి. ఈమెయిల్స్ అందాయి మనకు కొన్ని మెయిల్స్. సత్యకిరణ్ మెయిల్ పంపించారు. ఆయన ఎఫ్ఐఈఎం ఇండస్ట్రీస్ 814 లో రిలయన్స్ నిపాన్ 252, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ 242, ఒరికాన్ ఎంటర్ప్రైజెస్ 69 ఇలా ఉన్నాయి. ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ ఎఫ్ఐఎం యూ కెన్ హోల్డ్ అండి. స్టాక్ ఆల్రెడీ మనకి మోస్ట్ ఆఫ్ ద డామేజ్ అయితే ఉందో ఇట్స్ ఆల్రెడీ ఓవర్. 15-10 నుంచి క్లోజ్ టు 550 దాకా పడుతుంది చూసాం. సో నా ఉద్దేశంలో 2015 లో ఇస్ 475, అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో అక్కడే సపోర్ట్ తీసుకుంది. ఫ్రెష్ పొజిషన్స్ అయితే డెఫినెట్లీ యాడ్ చేయొద్దండి. వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది. సో యావరేజ్ 4,000-5,000 పర్ మంత్ అవుతుంది. అండ్ దీని రేంజ్ అరౌండ్ 805 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు అక్కడికి వస్తే కనుక యూ షుడ్ కమ్అట్ అని నా ఉద్దేశం. అండ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో మీరు ఉండాలి అంటే కనుక రిలయన్స్ నిప్పాన్ కన్నా నా ఉద్దేశంలో ప్రాబ్లమ్ యూ షుడ్ బి విత్ హెచ్డిఎఫ్సి అండి, విచ్ ఈస్ లీడర్. సో ఐ థింక్ యూ కెన్ స్విచ్ ఓవర్ కొద్ది పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు. తర్వాత బెంగళూరు నుంచి లక్ష్మీ పతిరావు కాలర్ లైన్ ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. అది లాంగ్ టర్మ్ ఉంచమంటారా? తర్వాత మహేంద్ర అండ్ మహేంద్ర 755 లో బై చేశాను. 2 ఇయర్స్ హోల్డ్ చేస్తాను. ఈ రెండు ఎలా ఉంటాయో చెప్పండి. బ్రిటానియా అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రైసెస్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రైస్ దగ్గర తీసుకున్నారు. అంటే మీరు ప్రైస్ లో తీసుకున్నారు ప్లస్ 2 ఇయర్స్ అంటున్నారండి. 2 ఇయర్స్ అయితే ఆన్సర్ అయితే ఓకే, హోల్డ్ చేయొచ్చు అని చెప్తాను. అయితే ఈ 2 ఇయర్స్ లోపల మీకు ఎన్నో మీకు ఒడిదుడుకులు ఉంటాయండి. లైక్ ఇప్పుడు వస్తున్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రైస్ ని మరింత కిందకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని తట్టుకొని మీరు హోల్డ్ చేస్తానంటే హోల్డ్ చేయొచ్చు. అయితే బ్రిటానియా పరంగా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. ఒకప్పుడు వాల్యుయేషన్ లో అట్రాక్టివ్ ఉండేది, తర్వాత ఇప్పుడు బాగా పెరిగిపోయింది. 60+ పీఈతో ఓవరాల్ గా ఈ ఇండస్ట్రీ చెందిన పీఈస్ అన్ని కూడా 40 ఆ రేంజ్ లో ఉంటే ఇది మాత్రం 60+ లో ఉంది. కాబట్టి బ్రిటానియాలో ఈ మధ్య కరెక్షన్ స్టార్ట్ అయ్యింది, కొన్ని రోజులు కొనసాగొచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూతో ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ ఒక 2 ఇయర్స్ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. ఎంఎన్ఎం కూడా ఇది రీసెంట్ గా కొంచెం వీక్నెస్ అనేది చూస్తున్నామండి. ఇది కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఫండమెంటల్స్ పరంగా ఒక 2 ఇయర్స్ కి ఇప్పటికి బాగా ఇంప్రూవ్మెంట్ కనపడింది. దీని కూడా ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేయొచ్చు. అయితే ఈ కరెక్షన్ ఉపయోగించుకొని మీరు ఇంకా యాడ్ కూడా చేసుకోండి. ఇప్పుడే కాదు, కొన్ని రోజులు వెయిట్ చేసి ఇంకా ఫర్దర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మంగళగిరి నుంచి ఆశిష్. హలో, మార్నింగ్ అండి.
సార్ హలో, మార్కెట్ పొజిషన్ అర్థం కావట్లేదు సార్. బిలో 28,000 వచ్చేది అనుకుంటున్నాను నేను. మార్కెట్ పొజిషన్ అర్థం కావట్లేదు, బిలో 28,000 వచ్చేది అనుకుంటున్నాను. చాలా టెన్షన్ ఉంది. ఓకే, అసలు ఏంటి మార్కెట్ రహదారా లేకపోతే గోదారా నాకు అర్థం కావట్లేదు. దీని గురించి అసలు మా అమెరికాలో అసలు ఎందుకు ఎట్లా పడింది, దాని గురించి క్లియర్ వివరణ ఇవ్వండి సార్. ఎందుకంటే మాకు చాలా లాస్ వచ్చింది. ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు, ఎంత లాస్ లో ఉన్నారు? ఆసిఫ్, ఎంత ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు మార్కెట్ లో ఇప్పటివరకు? 15 లక్షలు పెట్టారు సార్. 15 లక్షలు, 8 లాక్స్ మైనస్ లో ఉన్నాను. 15 లాక్స్ పెట్టాను, 8 లాక్స్ మైనస్ అయిపోయా. ఓకే ఓకే, సో కావాలండి, ఏమి పెద్ద మీరేమి, మీరు ఒక్కడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అందరం కలిసి కట్టుగా టెన్షన్ పడదాం. ఏమి ఎవరి పరిస్థితి ఎందుకు భిన్నంగా లేదు, అందరిది ఒకటే పరిస్థితి. కాబట్టి మనం ఒక్కడే నష్టపోయాం అనుకోండి, కొంచెం బాధపడాల్సిన పరిస్థితి. కాబట్టి అందరూ మార్కెట్ మొత్తం నష్టాల్లో ఉన్నప్పుడు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ అనేవి ఇవి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ కావు. ఇవి ఏదో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేస్తే చక్కగా ప్రతి సంవత్సరం 6% వడ్డీ వస్తుంది అనుకునే రకం కాదు ఇది. ఇందులో హెచ్చు తగ్గులు, వోలటైలిటీ అనేది సర్వసాధారణం. కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, దిస్ ఈజ్ నేచర్ ఆఫ్ ది మార్కెట్స్. సో కొన్ని సంవత్సరాలు గంగోగా ఉండడం, మనం చక్కగా 15, 16, 17 అంతా హాయిగా గడిచిపోయింది. అలా లాభాలే లాభాలు, ఇప్పుడు నష్టాలే నష్టాలు. అందులో మీరు కొత్తగా కనుక మార్కెట్లో దిగుంటే ఇలా ఆందోళన చెందడం అనేది సహజం. బట్ ఆల్రెడీ మార్కెట్స్ లో 10-20 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు మా వర్క్ షాప్స్ రావాలి, మీరు అక్కడ కలుస్తుంటారు మంచి అనుభవజ్ఞులు అంతా కూడా. సో వాళ్ళని చూస్తే మీరు ఇలా గాబరా పడాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి వీలైతే మరికొంత మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి రాబోయే రోజుల్లో, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మీరే చెప్తారు ఆ రోజుల్లో అనవసరంగా కంగారు పడ్డాం అండి, ఇలా పెరుగుతుందని తెలిస్తే ఆ సమయంలో ఇంకా పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసేవాడిని అని. సో ఇదంతా మార్కెట్స్ ఏంటో ఈ గమ్మత్తులు చాలా చూస్తూ ఉంటాం. మీకు అలవాటు అవుతుందండి, అలవాటు పడండి. M&M ఫెడరల్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నాగబాబు. సో ఆయన ఆల్రెడీ 890 కొన్నారు, ఏం చేయాలి M&M అండ్ ఫెడరల్ బ్యాంక్ పరిస్థితి? M&M మనం చూస్తే కనుక 635 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉందండి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ మార్చ్ లో ఏదైతే ఉందో. సో 890 దగ్గర మీరు కొన్నారు, నా ఉద్దేశంలో 685 నుంచి 635 ఐ థింక్ దట్స్ డిమాండ్ జోన్ అని అంటాం. కరెంట్లీ 750 ఉంది, బట్ డెఫినెట్లీ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే అక్యుమినేట్ చేయమని చెప్తాను. ఫెడరల్ బ్యాంక్ ఐ థింక్ 67 ఇస్ వేర్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మనకి ఎగ్జిబిట్ చేసింది లాస్ట్ టైం కూడా. సో ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే చాలా క్విక్ గా వస్తుంది. నా ఉద్దేశంలో బిట్వీన్ 60 and 67 దానికి డిమాండ్ జోన్ గా చెప్పుకోవచ్చు. మీరు డెఫినెట్లీ చూస్ చేసుకున్న 2 స్టాక్స్ మంచివే, కొద్దిగా ప్రైస్ పాయింట్స్ ఎక్కువలో తీసుకున్నారు మీరు, బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ గా ఐ థింక్ మన డిమాండ్ జోన్ లో వి షుడ్ బై. ఓకే, తర్వాత వేణుగోపాల్ నాయన ఉన్నారు. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నాకు ఎస్కార్ట్ గురించి చెప్పండి సార్. ఎస్కార్ట్ నేను 250 కొన్నాను, 1,000 వరకు వచ్చినా కానీ నేను ఇంకా రేజీ పెట్టుకున్నాను. దాని ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎట్లున్నాయి సార్? ఎస్కార్ట్స్ ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? 4,000 షేర్లు ఉన్నాయి. 4,000? చాలా బులిష్ గా ఉన్నారు, మంచి పొజిషన్ కూడా తీసుకున్నారు. తీసుకుంది నేను కూడా 2 ఇయర్స్ బ్యాక్ కొని ఉంటారండి, అరౌండ్ 240-250 ఉంది. సో ఎప్పుడు కూడా వన్ బేసిక్ థింగ్ అండి, బేసికలీ మనం ఎప్పుడైతే ఒక స్టాక్ లో ఎంట్రీ తీసుకుంటామో ఫస్ట్ థింగ్ జనరల్ ఇది ఏంటంటే రూల్ ఏంటంటే అట్లీస్ట్ డబుల్ అయినప్పుడు మన క్యాపిటల్ అనేది తీసుకోవాలి. సో యూఆర్ వెరీ లక్కీ, 1,000 వరకు వెళ్ళింది బట్ స్టిల్ యూ డింట్ టేక్ ద ప్రాఫిట్స్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ యూ షుడ్ టేక్ సమ్ ప్రాఫిట్స్ అట్లీస్ట్ నౌ అండి. ఆల్మోస్ట్ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ లోనే హాఫ్ ఆటోన్ చేసాం 1,000 నుంచి 540 దాకా. బట్ అగైన్ 544 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో. ఇన్ కేస్ 544 బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాలో 100 రూపీస్ డౌన్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ యూఆర్ ఇన్ ఎ గుడ్ స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రాఫిట్స్ తీసుకున్నప్పుడు అగైన్ నెక్స్ట్ 1 ఇయర్ లో ఒకవేళ మార్కెట్ డిప్రెస్డ్ ఉంటే కనుక మీ కాస్ట్ ప్రైస్ కూడా ఒక్కొక్కసారి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా నాట్ టు మిస్ అవుట్. నా ఉద్దేశంలో అట్లీస్ట్ 1,000 కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అమ్మని నా సజెషన్. నా ఉద్దేశంలో 605 నుంచి 620 మధ్యలో ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 662 దగ్గర ఉంది. అంటే స్టాక్ రిట్రేస్మెంట్ వచ్చి అరౌండ్ 662 నుంచి 700 వచ్చినప్పుడు
మీ దగ్గర ఉన్న 4,000 or 2,000 షేర్స్ అమ్ముతే కనుక ప్రాబ్లీ విల్ బీ ఇన్ కంఫర్ట్ జోన్. సో డెఫినెట్లీ ఆ పని చేయొచ్చు మీరు. అండ్ బ్యాలెన్స్ 2,000 యూ కెన్ హోల్డ్ అండి. ఐ థింక్ నా ఉద్దేశంలో 440 కిందనే సెకండ్ ట్రేడింగ్ స్టాప్ మీరు పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ ని. ఓకే, మరొక చిన్న విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. నిఫ్టీ ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ లో మనకు ఒక 120 పాయింట్స్ నష్టంతో కనిపిస్తోంది. అలాగే డాలర్ తో రూపాయి 74.30 వీక్ గా ఓపెన్ అయింది. రూపాయి మళ్ళీ నిన్న 74.20 చూసాం, ఇవాళ 74.30. అండ్ గ్లోబల్ ట్రెండ్స్ అనుగుణంగానే మన మార్కెట్స్ ఇవాళ నష్టాలతో ప్రారంభం కాబోతున్నాయి. కాకపోతే ఎంత నష్టం అనేది వేచి చూడాలి, ఎందుకంటే గ్లోబల్ గా మనకు మెజారిటీ ఆఫ్ ది ఇండిసెస్ అరౌండ్ 4% నష్టంతో మనం కూడా ఇక్కడ కూడా ఒక కనీసం ఒక 250-300 పాయింట్స్ నష్టాన్ని మార్కెట్స్ చూడాల్సి ఉంటుంది. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి లక్ష్మణ్. హలో, అడగండి లక్ష్మణ్. నమస్తే సార్, వసంత్ గారు. నమస్తే అండి. మీ ప్రోగ్రామ్ 10 రోజులు చూస్తున్నాను సార్, మీకు పెద్ద అభిమాని మీ వ్యాఖ్యానానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సార్ మార్కెట్ పడుతున్నాయి కదా, ఇంకా కాలు ఫోన్ చేశారు కదా, టెన్షన్ పడిపోతారని. జనాలు అందరూ పరిస్థితి అలాగే ఉందండి. అవును అవును, మేము ట్రేడింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాం సార. ఆప్షన్స్ ఫీచర్స్ చేస్తా ఉంటాం అండి. ఓకే, బాగా 8 సంవత్సరాలు బాగా ఎక్కువైనా మామూలుగా కాదు. మరి ఎందుకు చేస్తున్నారు ఇంకా? ఈ మధ్య ఆప్ చేశాను సార్, అయిపోయింది మొత్తం షేర్లు కలిసి ఆప్ చేసాం సార్. ఓకే ఓకే, సో ఇన్వెస్ట్ చేయండి చక్కగా, మంచి మంచి టైం ఇది ఇన్వెస్ట్ చేయడానికి. రైట్ సార్, రైట్. సో మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోండి. ఇటువంటి సమయంలోనే మనం బేర్ మార్కెట్స్ లోనే పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకోవాలి, ఇందాక కూడా అనుకున్నాం మనం. సో ఇటువంటి సమయంలో మంచి స్టాక్స్ అనుకున్నవి కొనుక్కొని హోల్డ్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక 3-5 ఇయర్స్ టైం హొరైజన్ తో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు వెంకట్ హైదరాబాద్ నుంచి. హలో, ఇది ఇండిగో అక్టోబర్ ఫ్యూచర్స్ 781 లో సెల్లింగ్ లో ఉన్నాను సార్, బయింగ్ లో ఉన్నాను. నేను కాల్ చేశాను ఆల్రెడీ, బట్ ఈ రోజు ఏవియేషన్ స్టాక్స్ 3% సబ్సిడీ వచ్చింది అన్నారు కదా, సో దాన్ని హోల్డ్ చేయమంటారా ఈ రోజు ఏమైనా ఎక్సైట్ అవ్వమంటారా అని. ఎక్సైజ్ డ్యూటీ కట్ అయితే అనౌన్స్ చేసింది ప్రభుత్వం, బట్ ఆ బెనిఫిట్ దృష్టిలో ఉంచుకుంటాయా లేకపోతే ఓవరాల్ ట్రెండ్ కి అనుకూలంగా డౌన్ అవుతాయనే చూడాలి. దానికి ఆల్రెడీ ఆ న్యూస్ కి ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఉంటాయండి స్టాక్స్, ఆల్రెడీ నిన్న కూడా పెరగడం చూసాము. కాబట్టి మీరు ఇంకోటి ఫ్యూచర్ లో నిన్న కూడా మీరు కాల్ చేసి అడిగినప్పుడు వద్దని చెప్పామండి, ఎగ్జిట్ కమ్మని చెప్పాము, ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్పాము. ఇప్పుడున్న మార్కెట్ లో ఫ్యూచర్స్ లో బై చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఏమైనా మీకు డబ్బులు ఉంటే పుట్ ఆప్షన్స్ తీసుకోండి, లేకపోతే మార్కెట్ కి దూరంగా ఉండండి, అది బెటర్ అండి. ఇంకా ఈ స్టాక్ విషయానికి వస్తే ఇది ఈ రోజు ఓపెనింగ్ అని అనుకోవడం కొంచెం ఒకలా పాజిటివ్ అనేది ఉండదు, 90% ఉండదండి, నెగిటివ్ గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బెటర్ ఏంటంటే తొందరగా మీరు లాస్ అంతా కట్ చేసుకోండి ఫస్ట్, అది ఇంపార్టెంట్. ప్రైస్ కరెక్షన్ అనేది హెవీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్డే లో ర్యాలీ పరంగా ఏమైనా వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారు. 74.44 డాలర్ తో రూపాయి మరొక రికార్డు లో దగ్గర ఉంది. సో రోజు రోజుకి రూపాయి బలహీన పడుతూ ఉండడం అనేది ఒక ఆందోళన కలిగించే అంశం. శ్రీలత మెయిల్ పంపించారు, పూర్వాంకర 109 రూపాయలు, మదర్సన్ సుమి 300 రూపీస్ లో ఉన్నాయి, హోల్డ్ సెల్ యావరేజ్ ఏం చేయాలి? ఐ థింక్ పూర్వాంకర ఐ షుడ్ అవాయిడ్ అండి, ఈ స్టేజ్ లో ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు, బట్ ఐ థింక్ ఐ షుడ్ వెయిట్ ఫర్ సమ్ పుల్ బ్యాక్స్. ఒకవేళ స్టీప్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు కొద్ది లాస్ ఉన్నా కూడా బుక్ చేసుకోవాలని చెప్తాను. ఈవెన్ మదర్ సన్ సుమి ఇట్స్ నాట్ ఏ బై అండి, దో స్టాక్ మనకి 400 అరౌండ్ 230-240 కరెక్ట్ అయినప్పటికీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఇన్ కేసు ఆటో స్పేస్ లోనే ఉండాలంటే కనుక ఇలాంటి టైంలో వీ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్పేస్. సో నా ఉద్దేశంలో మారుతి సౌండ్స్ కోడ్ యాక్చువల్లీ, అండ్ కొద్దిగా రిస్క్ తీసుకోవాలంటే ప్రాబ్లీ ఎంఎండ్ఎం ఇన్ అబౌట్ 5-7% డౌన్వర్డ్ కరెక్షన్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రామారావు. నమస్తే అండి, అడగండి. నా పేరు రామారావు అండి, మేము కొయ్యలగూడ నుంచి చేస్తున్నాం లక్ష్మీగూడారు. ఈ స్టాక్ మార్కెట్ గురించి తర్వాత ఇటువంటి సబ్జెక్ట్ గురించి నాకు కొద్దిగా అవగాహన లేదు, దీని మీద నేను ఏ విధంగా ఫాలో చేయాలో డీటెయిల్స్ చెప్తానేమో అని చేశాను.
అవగాహన పెంపొందించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయండి. ముఖ్యంగా చదవాలి, రోజు మార్కెట్స్ లో ఏం జరుగుతుందని చదువుతూ ఉండాలి. దానికి మీరు పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, లేదా ఇంటర్నెట్ లో రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. ప్రాఫిటబుల్ ట్రేడ్ డాట్ ఇన్ అని మన తెలుగు వెబ్సైట్ కూడా ఉంది. ఇవన్నీ రెగ్యులర్ చదువుతూ ఉండాలి. దాంతోపాటు మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో రోజు చూస్తూ ఉండండి. ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపల మంచి అవగాహన వస్తుంది మీకు. ఈలోగా మంచి ఆపర్చునిటీ టైం ఇది, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది ముఖ్యం. సో ఇక్కడ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కొనసాగించండి. కొద్ది కొద్దిగా మంత్లీ ఎస్ఐపీల లాగా కొద్ది కొద్దిగా అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. దానికి మ్యూచువల్ ఫండ్స్ లో ద్వారా ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మార్గం, లేదు నేరుగా నాకు కొద్దిగా అవగాహన వచ్చిందండి నేరుగా ఇన్వెస్ట్ చేస్తానంటే విల్ లీవ్ ఇట్ టు యూ, బట్ స్టార్ట్ విత్ సమ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. అక్కడ నుంచి కొద్ది కొద్దిగా అనుభవం గడించిన కొద్దీ నేరుగా మీరే ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ ద్వారా షేర్లు, కొనుగోళ్లు, అమ్మకాలు, లావాదేవీలు స్టార్ట్ చేయొచ్చు. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత సత్యనారాయణ బెంగళూరు నుంచి. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే. ఇది ఎల్ఎన్టీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎల్ఎన్టీ అది బైబ్యాక్ ఉంది అంటున్నారు కదా, అది ఎప్పుడు రావచ్చు అండి? ఎల్ఎన్టీ బైబ్యాక్ ఏమైనా తేదీలు ప్రకటించిందా? ఐడియా లేదండి. మీరు ఇలా తక్షణమే వెంటనే చెప్పాలి అంటే కష్టం, అది కొద్దిగా చెక్ చేసి చెప్తాం. ఇంకేదైనా డౌట్ ఉందా? డౌట్ నేను కూడా చెన్నై స్థాయి నుంచి మీతో మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. అమెరికా వెళ్ళినా కూడా మీతో అప్పుడప్పుడు నా అదృష్టం బాగుంటుంది అయిన దొరికితే మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీలాంటి అభిమాన కారణంగానే అది బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ అయినా కూడా మేము నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలుగుతున్నాం. ఎప్పటికప్పుడు ఇలాంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందుతున్న కొద్దీ మరింత ఎనర్జీ వస్తుంటుంది మాకు. సో మార్కెట్ ఎలా ఉందనేది మేము పట్టించుకోము. మా వ్యూవర్స్ చూస్తున్నారా లేదా అదే ముఖ్యం. సో ఎలాంటి సంబంధించి ఏమైనా రికార్డ్ డేట్స్? అక్టోబర్ 15th రికార్డ్ డేట్ అని చూపిస్తుందండి. ఐ థింక్ టెండరింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది, బికాస్ వీఆర్ ఆల్రెడీ అట్ 11th కాబట్టి నెక్స్ట్ 4 డేస్ లో రికార్డ్ డేట్ ఉంది. ఇన్ కేసు మీరు టెండర్ చేయపోయి ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ డూ ఇట్ ఇమీడియట్లీ. మీ డీపీ ఎక్కడైతే ఉందో ఐ థింక్ దే కెన్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. ఏదైనా అదనపు సమాచారం తెలిస్తే మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఎలాంటి బైబ్యాక్ సంబంధించి. క్రాంతి కుమార్ మెయిల్ పంపించారు. జేకే టైర్స్ 153 రూపాయల్లో 200 షేర్లు కొన్నారు. అలాగే బజాజ్ ఫైనాన్స్ 2800 కొన్నారు. యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? ఇప్పుడే వద్దని చెప్తానండి. యావరేజ్ పరంగా కొంచెం వెయిట్ చేయండి. అంటే ఇప్పుడున్న డౌన్ ట్రెండ్ బేర్ మార్కెట్ కొన్ని రోజులు కొనసాగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ జేకే టైర్స్ 130 బిలో ట్రేడ్ అవుతుంది. నేను కూడా 80+ 80-82 ఆ లెవెల్ హోర్ అయితే ఓకే, అది కూడా కట్ అయిందంటే మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మీరు స్టాక్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓకేనండి, బట్ యావరేజ్ ఇప్పుడే వద్దు. కొంచెం వెయిట్ చేసి మీరు రెండు స్టాక్స్ కూడా కొంచెం వెయిట్ చేసి రెండు స్టాక్స్ మంచి వాటిలో ఉన్నారు కాబట్టి యావరేజ్ ఇప్పుడే వద్దని చెప్తానండి. ఓకే. తర్వాత మెయిల్ శ్రీకర్ అడుగుతున్నారు. హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఇండియా నిపాన్, శ్రేయాస్ షిప్పింగ్ ఈ మూడు కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా? ఈ లెవెల్స్ లో కొనటం మంచిదేనా? ఐ థింక్ హెచ్డిఎఫ్సి ఎంసీజ్ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ స్టాక్ మనకి అరౌండ్ 1100 దగ్గర ఇష్యూ ప్రైస్ రావడం చేసాం. ఆల్మోస్ట్ 1900 నుంచి అరౌండ్ 1300 కరెక్ట్ అయింది స్టాక్. సో డెఫినెట్లీ మీకు 1-2 ఇయర్స్ వీలుంటే కనుక మీరు చెప్పిన మూడు స్టాక్స్ లో ఐ థింక్ హెచ్డిఎఫ్సి లుక్స్ గుడ్. సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. వర్స్ట్ కేస్ ఇట్ కెన్ కమ్ టు 1000 or 1100. సో 200 రూపీస్ కూడా ఇక్కడ నుంచి డౌన్ ఉందని చెప్పి ప్రాబ్లీ షుడ్ స్టార్ట్ బయింగ్. మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 1100 కొనుక్కోమని చెప్తాను. మీరు రీసెర్చ్ చేశారా లేకపోతే ఎలా పిక్ చేశారని తెలియదు, బట్ మూడు కూడా మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకోగలిగారు మీరు. ఫండమెంటలీ ఆల్ 3 ఆర్ గుడ్ కంపెనీస్. తర్వాత టాటా గ్లోబల్ కొన్నారట 250 రూపాయల్లో విజయ్. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ 18 రూపీస్ లో, హెచ్డిఎఫ్సి ఏఎంసీ 1250 లో ఉన్నాయి. ఏం చేయాలి? టాటా గ్లోబల్ బెవరేజెస్ పర్లేదండి. రీసెంట్ గా మనకు మీరు స్టాక్ ప్రైస్ పరంగా కూడా బానే ఉంది. ఫండమెంటల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి టాటా గ్లోబల్ లో. కాబట్టి టాటా గ్లోబల్ మాత్రం మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. మిగతా రెండు స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఆయన మంచి స్టాక్స్ లో ఉన్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ కి అన్ని బానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. మరొక విరామం తర్వాత మార్కెట్స్ ఓపెనింగ్ తో కలుద్దాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. 300 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ ఆల్మోస్ట్, అలాగే సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది. సో గ్లోబల్ ట్రెండ్స్ కు అనుగుణంగానే
మన మార్కెట్స్ లో ట్రేడింగ్ ప్రారంభమైంది 10,175. సో ఇప్పట్లో చూస్తామో లేదా అనుకున్న లెవెల్స్ వచ్చేసాయి. 290 పాయింట్లు నష్టం, సుమారుగా 300 పాయింట్లు అనుకోవచ్చు నిఫ్టీ నష్టం. అలాగే 1,000 పాయింట్లు నష్టం నుంచి 900 పాయింట్లు నష్టానికి వచ్చింది సెన్సెక్స్. యాక్సిస్ బ్యాంక్ 6% నష్టపోయింది, గెయిల్ నష్టాలతో ప్రారంభమైంది. డెప్త్ చూద్దాం, మార్కెట్ బ్రెడ్త్ చూస్తే 83 అడ్వాన్సెస్ ఉంటే 1100 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ లో నష్టపోని స్టాక్ ఏదైనా ఉంది అంటే దాన్ని వార్తగా చెప్పుకోవాలి. అలా చాలా వీక్ గా ఓపెన్ అయింది మార్కెట్స్ సెన్సెక్స్ ఈ మధ్య కాలంలో, ఎన్నడూ లేనంత వీక్ గా ఓపెన్ కావడం చూస్తున్నాం. మరోవైపు డాలర్ తో రూపాయి 74.48, ఆల్మోస్ట్ 74.5. సో బయట మార్కెట్ లో కనుక మనం డాలర్ కొనుక్కోవాలి అంటే 76 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. సో అటువంటి వీక్నెస్ బోత్ ఇన్ ఈక్విటీస్ అండ్ కరెన్సీ మార్కెట్స్ లో చూస్తున్నాయి. ఇందాక ఎల్ఎన్టీ బైబ్యాక్ గురించి అడిగారు, 1475 రూపీస్ లో బైబ్యాక్ చేస్తున్నారు. అండ్ రేపటి నుంచి ఎక్స్ బైబ్యాక్ డేట్ అవుతుంది, అంటే ఇవాళ వరకు ఎవరైతే ఓనర్స్ గా ఉంటారో ఆ షేర్స్ హోల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి బైబ్యాక్ ఆఫర్ వస్తుంది అనమాట. సో మిగతా వివరాలు మరిన్ని వివరాలు తర్వాత ప్రసారంలో చూద్దాం. తర్వాత మెయిల్ చూద్దాం. షణ్ముఖ వర్మ అడుగుతున్నారు, ఆయన క్రిధన్ ఇన్ఫ్రా కొన్నారు, 75 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. అంతగా పెర్ఫామ్ చేయట్లేదు లాస్ట్ 6 మంత్స్ గా, ఇప్పుడు 49 రూపీస్ అయిపోయింది, హోల్డ్ చేయొచ్చా? అన్ని స్టాక్స్ లాగే ఇది కూడా తగ్గుతుందండి, బట్ దిస్ కంపెనీ ఇస్ ఓకే. దే ఆర్ గెటింగ్ రెగ్యులర్లీ కొద్దిగా ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తూ పనిచేస్తున్నారు. ఇన్ వన్ వే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కంపెనీతో లింక్ ఉంది. విజయ నిర్మాణ అనే కంపెనీని గతంలో వీళ్ళు ఎక్వైర్ చేయటం మనం గమనించాం. కాబట్టి కీప్ ఎన్ ఐ ఆన్ దిస్ కంపెనీ, హోల్డ్ ఇట్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా నష్టంలో ఉండడం అనేది సాధారణం, కాబట్టి ఇది కూడా నష్టంలో ఉంది. మహీంద్రా హాలిడేస్ గురించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం హరి ఏమి ఇప్పుడు దాకా కొనలేదు, కొనుక్కోవచ్చు ఇక్కడ? ఐ థింక్ మహీంద్రా హాలిడేస్ ఇస్ ఓకే అండి, బట్ ఐ థింక్ లీజర్ కంపెనీస్ లో అది ఒకటే ఉంది లిస్టెడ్ స్పేస్ లో, మేబీ కాక్స్ అండ్ కింగ్ ఒకటి కూడా మనం చూడొచ్చు. బట్ అగైన్ 1-2 కంపెనీస్ ఏదైతే సెక్టర్ లో ఉంటే దానిలో రిటర్న్స్ అనేది చాలా ఫాస్ట్ గా రాకపోవచ్చు. ఇఫ్ యూఆర్ రిస్క్ టేకర్ ప్రాబ్లీ ఐ థింక్ 3-year view ఉంటే కనుక 2-3 price points లో మహీంద్రా హాలిడేస్ పిక్ చేసుకోవచ్చు. సో నిన్న పెరిగిన స్టాక్స్ అన్ని కూడా పడిపోయాయి, మళ్ళీ డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా. డిహెచ్ఎఫ్ఎల్ ఈస్ డౌన్ ఆల్మోస్ట్ 10%. రిలయన్స్ 36 రూపీస్ తగ్గింది. సో నిఫ్టీ బ్యాంక్ 670 పాయింట్స్ తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఈజ్ ది టాప్ లూజర్ ఇన్ ది బ్యాంక్ నిఫ్టీ. అలాగే అఫ్ కోర్స్ ఇండియా బుల్స్ హౌసింగ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. ఓన్లీ 3 స్టాక్స్ మాత్రమే నిఫ్టీలో లాభాల్లో ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ టాప్ లూజర్స్. తర్వాత వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఈ స్టాక్ కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? మొన్న లిస్ట్ అయిందండి, ఈ మధ్య లిస్ట్ అయింది. సో లెట్ ఇట్ సెటిల్ డౌన్, అప్పుడు మనం నిర్ణయం తీసుకోవచ్చు. మాధవి ఆర్బీఎల్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఆర్బీఎల్ బ్యాంక్ కొనుక్కోవచ్చు అండి, ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్ ఫాల్ లో ఒక 100 పాయింట్స్ దాకా మనకి కరెక్ట్ కావడం చూసాము. నెక్స్ట్ దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అంటే బిలో 500కి వచ్చినప్పుడు మీకు ఉండొచ్చు అండి, క్లోజర్ గా 480 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. అక్కడ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని లాంగ్ టర్మ్ కోసము అట్లీస్ట్ ఒక 2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకుని కొనుక్కోవచ్చు. తర్వాత నాగరాజు అడుగుతున్నారు, టాటా మోటార్స్ 340లో ఉన్నాయి, టాటా మోటార్స్ డివిఆర్ 200లో ఉన్నాయి, ఓకార్డ్ ఫార్మా 700లో ఉన్నాయి, ఏం చేయాలి వీటితో? టాటా మోటార్స్ మీకు వేరే ఆప్షన్ లేదండి, యూ హావ్ టు హోల్డ్ ఆన్. మేబీ 2-3-4 ఇయర్స్ లో మళ్ళీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ సెకండ్ ప్రైస్ పాయింట్ గా నా ఉద్దేశంలో 155 నుంచి 130 మధ్యలో యూ షుడ్ యాడ్ మోర్, ఎందుకంటే స్టాక్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది, బికాస్ ఇట్స్ అ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. సో 150/160 దగ్గర మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒకార్డ్ ఫార్మా సేల్స్ లో అంత పర్ఫార్మ్ చేయట్లేదండి, బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది, అబౌట్ 200 డే ఇది రాలేకపోతుంది. దో సన్ ఫార్మా, అరబిందో లాంటివి అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నప్పటికీ ఇట్స్ ఏ హై బీటా స్టాక్, మేబీ 5-6 డేస్ లోనే ఒక 10-15% పెరిగే కైండ్ ఆఫ్ స్టాక్. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ టైం అరౌండ్ 690-700, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్, అక్కడికి వస్తే కనుక నా ఉద్దేశంలో ఎగ్జిట్ అని చెప్తాను. అండ్ ఫార్మాలోనే ఉండాలి అంటే కనుక యూ షుడ్ చూస్ బయోకాన్ అని నా ఉద్దేశం. వోల్టాటిలిటీ ఇండెక్స్ 12% పెరిగింది, అంటే మార్కెట్స్ లో ఎంత
హ్యూజ్ వోలటైలిటీ ఉంటుందనే దానికి వోలటైలిటీ ఇండెక్స్ అంటాం, వీక్స్ అంటాం. అది ఒక సూచిక. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్స్ ఎంత వోలటైల్ గా ఉన్నాయో. అండ్ 1:13 ఒక స్టాక్ పెరిగితే 13 స్టాక్స్ నష్టపోయాయి, అంత వీక్ ట్రెండ్ మనకు మార్కెట్స్ లో కనిపిస్తుంది. అలాగే నాగరాజు, మీరు పీవైటీ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ ఎలా మెంబర్ కావాలని అడిగారు. వెబ్సైట్ లో వెళ్ళండి, profitovertrade.in. ఆ వెబ్సైట్ లో మీకు పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు ఏ ఆప్షన్ కోసం అడగదలుచున్నారు, వెబినార్స్ లో పార్టిసిపేట్ చేయదలుచున్నారా, లేకపోతే రెగ్యులర్ పీవైటీ మెంబర్షిప్ కావాలా, ప్లాటినం మెంబర్షిప్ కావాలా, ఈ వివరాలన్నీ కూడా అందులో పూర్తి వివరాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దెన్ యూ కెన్ సెండ్ ఎనదర్ మెయిల్ టు దిస్ మెయిల్ ఐడి. జిందాల్ సా గురించి అడుగుతున్నారు. సైదారావు ఫండమెంటల్ ఎలాంటి కంపెనీ? జిందాల్ సా పైప్స్ అంటే జిందాల్ సా పరంగా ఓకేనండి, ఫండమెంటల్ పరంగా మీకు ఓకే. అయితే మీరు కొంచెం వెయిట్ చేయమంటున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం వెయిట్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం కంటిన్యూ చేయండి, ఫ్రెష్ గా బై చేయాలనుకుంటే మాత్రం ఇంకొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. తర్వాత ఉపరపాటి చైతన్య అడుగుతున్నారు, రాడికో ఖైతాన్ 440 ఫ్యూచర్ కన్స్యూమర్ 48 కొన్నారు, ఏం చేయొచ్చు? ఐ థింక్ రాడికో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలండి. స్టాక్ ఆల్రెడీ మనకి 499 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. నా ఉద్దేశంలో 255 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. సో మొన్న కూడా 297 దాకా లో రావటం చూసాం. సో 255 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఏదైతే తీసుకున్నారో దానికి మీరు 240 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ అబౌట్ 362 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా కంపల్సరీగా ఉంచుకోవాలి. తర్వాత మెయిల్ వినోద్, బ్యాంక్ నిఫ్టీ గురించి కాన్షియస్ స్టేట్మెంట్స్ ఇచ్చిందని థ్యాంక్స్ చెప్తున్నారు. తర్వాత నవీన్ అడుగుతున్నారు, సిజీ పవర్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? అండి ప్రైస్ పరంగా వద్దండి, సిజీ పవర్ ఇంకా ఈ మధ్య అసలు యాక్టివిటీ అనేది లేదు. ఈవెన్ బుల్ మార్కెట్ లో కూడా సిజీ పవర్ అనేది పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి నెక్స్ట్ బుల్ మార్కెట్ లోనే దీనికి అప్డేట్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయండి. దానికి తోడు వాల్యూమ్స్ కూడా బాగా మీకు వీక్ అయిపోతున్నాయి. వాల్యూమ్స్ లో పరంగా పెద్దగా దీంట్లో ఇంట్రెస్ట్ కనపడలేదు, ఇంతకు ముందు ఇంట్రెస్ట్ లాగా దీంట్లో లేదు. కాబట్టి అవాయిడ్ చేయండి, ప్రస్తుతానికి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ప్రైస్ బాగా పడింది కదా అని బై చేయొద్దు, అవాయిడ్ చేయమని చెప్తాను. పైలా సూర్యబాబు వైజాగ్ నుంచి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, స్పెసిఫిక్ స్టాక్స్ రికమెండ్ చేయండి. చాలా ఉన్నాయండి, 200 స్టాక్స్ ఉన్నాయి కనీసం, మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తున్న స్టాక్స్. అందులోంచి మీకు 3 స్టాక్స్ చెప్పమంటే ఎలాగా, కష్టం కదా? ఏమైనా మీరేమైనా అటెంప్ట్ చేస్తారా? ఐ థింక్ పేపర్ స్టాక్స్ యూ కెన్ వాచ్ అండి. నా ఉద్దేశంలో నెక్స్ట్ 1-2 ఇయర్స్ పేపర్ స్టాక్స్ విల్ పర్ఫార్మ్ వెల్. సో జేకే పేపర్ ఉదయం మనం చెప్పినట్టు మేబీ 138 దగ్గర ఒక 200-day మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఉంది. సో ఆ ప్రైస్ వస్తే కనుక డెఫినెట్లీ యూ కెన్ చూస్. అదేవిధంగా టాటా గ్లోబల్ ఇస్ వన్ ఐడియా, ప్రాబ్లీ 190-195 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది దానికి. సో అది కూడా మనం కొనొచ్చు. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా వాచ్ చేయొచ్చు. అండ్ మేబీ గ్రాఫైట్ యూ కెన్ ట్రై టు బై అరౌండ్ 750 నుంచి 680 మధ్యలో. సో ఈ 3-4 స్టాక్స్ ఆర్ కరెంట్ ఐడియాస్. ప్రాబ్లీ మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటే యూ కెన్ గెట్ మోర్ ఐడియాస్. అలాగే కిలిచ్ లాబొరేటరీస్, సెట్కో ఆటో, కేసర్ పెట్రో ఇవి షార్ట్ టర్మ్ కోసం కొంటారట. మీరు ఎటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారండి? అన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్ అంటున్నారు. దిస్ నాట్ ది వే టు గో ఎన్వి చంద్రశేఖర్, కరెక్ట్ పద్ధతి కాదు. ఇవన్నీ కూడా ష్యూర్ షార్ట్ విన్స్ ఎంత మాత్రం కాదు అండి, చాలా సమయం పడుతుంది. ఇలాగే మార్కెట్స్ క్యాపిటల్ట్ అయ్యాయంటే ఈ లెవెల్స్ దగ్గర చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆ ఐడియాని మీరు వదిలేసుకోవడం మంచిది. ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ, వెరీ లెస్ ట్రేడబుల్ స్టాక్స్ అండ్ వెరీ సెలెక్టెడ్ పీపుల్ ట్రేడ్ చేస్తారు ఈ స్టాక్స్ లో, కేసర్ పెట్రో, క్లిచ్, ఇవన్నీ కూడా. సో యూ షుడ్ అవాయిడ్. ఐ థింక్ మీరు షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అయితే షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్, ఎందుకంటే దానిలో ఎగ్జిట్ ఎంట్రీ చాలా ఫ్రీగా ఉంటుంది. అదర్వైజ్ మీరు చెప్పిన స్టాక్స్ యూ షుడ్ అవాయిడ్. సో ఈ శనివారం మనం profitovertrade.in సబ్స్క్రైబర్స్ కావచ్చు, జనరల్ సబ్స్క్రైబర్స్, అలాగే ఎన్ఆర్ఐల కోసం వెబినార్ కండక్ట్ చేస్తున్నాం టెక్నికల్ అనాలిసిస్ మీద. ఇది ఈ ఒక్క వెబినార్ తో అయిపోయే వ్యవహారం కాదు, దీన్ని మరిన్ని వెబినార్స్ కండక్ట్ చేసే ఉద్దేశం ఉంది. ఒక సిరీస్ ఆఫ్ వెబినార్స్ అంటే టెక్నికల్స్ లో ముందుగా ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేసి అక్కడి నుంచి కొద్ది కొద్దిగా మనం ఓవరాల్ గా ఒక కాంప్రహెన్సివ్ పర్స్పెక్టివ్ అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. వాట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ కొద్దిగా ఇన్డెప్త్ ఉంటుంది, డెఫినెట్లీ యూజ్ఫుల్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిని డిజైన్ చేయడం జరిగింది. రాజేంద్ర గారే టెక్నికల్ అనాలిసిస్ సెషన్స్ మీకు అందించబోతున్నారు. కాబట్టి ట్రై టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ సాటర్డే మార్నింగ్ 7:00 ఇక్కడ డిస్ప్లే చేసి నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ మార్కెట్స్ లో వీక్నెస్ అయితే కొనసాగుతోంది. ఆల్మోస్ట్ 3% నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఇదే పరిస్థితి ఆల్ ఇండెక్స్ లో మనకు కనిపిస్తోంది. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్.